Hi, welcome to my channel. ఈ రోజు గార్లిక్ సూప్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గార్లిక్ సూప్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. పర్టిక్యులర్లీ వింటర్ ఇంకా రైనీ సీజన్స్ లో ఈ సూప్స్ ని తీసుకోవడం వలన జలుబు దగ్గు అలాంటివి అనేవి రాకుండా ఉంటాయి. ఈ కరోనా టైం లో ఈ వెల్లుల్లి సూప్ ని తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. ఇదొక మంచి డైట్ సూప్ కూడా. ఎలాంటి సాసెస్ యాడ్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే ఈ వెల్లుల్లి సూప్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఒకసారి ప్రిపేర్ చేసి నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 వెల్లుల్లి రెబ్బలను చాప్ చేసి పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయను కూడా ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇంకా కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఘీని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతటిని దగ్గరుండి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కొద్దిగా లిక్విడ్ అనేది కొంచెం డ్రై అయ్యి థిక్నెస్ వచ్చాక మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. నార్మల్గా 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఈ కార్న్ఫ్లోర్ వాటర్కి బదులుగా మనం అన్నం వండుకున్న తర్వాత గంజిని పడేస్తాం కదా, ఆ గంజిని కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. గంజి కూడా మన హెల్త్కి చాలా మంచిది. గంజిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్కి బదులుగా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే సూప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక 4 మినిట్స్లో ఈ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సూప్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఒకవేళ పిల్లలకు పెట్టాలనుకుంటే 1 స్పూన్ టమాటో సాస్ని యాడ్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ. నా దగ్గర ఇంకొన్ని డైట్ సూప్ ఐడియాస్ అనేవి ఉన్నాయి, త్వరలో వాటిని కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you for watching. Keep smiling.